రైట్ సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా పంచపడక అయిపోయింది, ఎవరు బాగా నవ్విస్తారో చూద్దాం. అండ్ ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే మంచి మంచి వంటకాలు చేసి మీకు ఇచ్చి మీ కడుపు నింపడానికి వచ్చేస్తున్నారు మా అందమైన జోడి ప్రవీణ్ అండ్ ఫహీమ. చేతిలోకి జారినట్టు గుండెలోన కూడవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. హాయ్ రమణ. హాయ్ ఫహీమన్న. చూసిండ్రా ఈ రోజు మా కంటెంట్ చాలా ఫన్ గా ఉంటదని ఫన్ ఫన్ అనుకుంటే పాట వేసిర్రు వాళ్ళు. కనీసం ఆ పాటలు ఉంటదని వేసిర్రు. అక్క గోకితే వస్తుంది మంట, ఇలా మా కంటెంట్ వంట. మీరేనా అండి వంట చేసేది? లేదమ్మా, నేను కూరగాయలు అమ్మేటోని వాడు వెనక మార్లు ఉండడు వస్తాడు. మెదడు ఉంది అనికేమన్నా, నేనే వంట చేసేటోని. ఓహో మీరేనా? అదేంటిది బోటది? నా బొంగులో వంట కార్యక్రమం. బొంగులు ఏరకుండా దాన బొంగులో వంటింది. ఏదైనా మంచి పేరు పెట్టాలా గాని? ఇదే కొంచెం ప్యాషన్ ఉంటదని. ఆ ఏం ప్యాషన్? సరే నాకు ఒక డౌట్ అండి. ఆ చెప్పండి. మీరు అసలు వంట చేయడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఏమో అప్పుడు నాకు పెళ్లి అయింది అనుకుంటా. ఇంతకీ మీరు షెఫ్ ఎలా అయ్యారండి? చెప్పా. ఎవడే చెప్పు. మా అవ్వయ్య మంచి పేరు పెట్టులు ప్రవీణ్ కుమార్ అని. చెప్పంటానో బుడి తీసుకొని కొడతా మళ్ళీ ఏమనుకుంటాను. మంచిగున్నది మనం ఇలా చేసుకోబోతాను. కైమా కైమా. ఏ నా పేరే. మెంటల్ దానా నేను అనేది ఫహీమా కాదే, కైమా మటన్ కైమా. ఓహో మటన్ కైమనా. సరే మరి మటన్ కైమా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? పొద్దుగాల లేవగానే పేపర్ చూడాలి. పేపర్ చూడాలి. ఎందుకంటే మటన్ రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకోవాలి. ఎక్కువ ఉన్నది అనుకో పక్కన ఉన్న కూరగాయల షాపులు పోయి కూరగాయలు తెచ్చుకుంటాం, అదే తక్కువ ఉంటే అదే మటన్ తెచ్చుకుని కైమా చేసుకుంది. వావ్ వాటే తెలివిరు తెలివిరే. చుంచు మోహన్ దానా. చెప్పి ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దామండి. కావాల్సిన పదార్థాలు చెప్పండి. మన వంటకు కావాల్సిన పదార్థాలు: కేజీ కారం, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా, కొత్తిమీర కట్ట, ఒక కేజీ ఉప్పు, కేజీ పసుపు. అవన్నీ కేజీ కేజీ ఎందుకండి? ఒక చిటికెడు వేస్తారు కదా. చిటికెడు షాపుకు పోతే మీ అయ్యి ఇస్తాడా? కేజీ కేజీ తెచ్చుకోవాలి, తర్వాత ఈ గిన్నెలలో పోసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు చిటికెడ వేసుకోవాలి. వావ్ మంచి తెలివండి మీది. అందుకొని కొడితే బట్టపూర బలిగిపోవాలి. ఓకే అండి స్టార్ట్ చేసేద్దామా వంట. ఈ లైటర్ అందుకొని కాల్చి తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇది వేడైందో లేదో చూసుకోవాలి. వేడైందో లేదో ఎలా చూసుకుంటారా? ఏం లేదు ఇలా అరిపోతుంది కదా, అరిపోసినప్పుడు మనం డాటర్ ఆయిల్ పోసుకోవాలి. అది డాటర్ ఆయిల్ కాదండి, సన్ ఫ్లవర్ ఆయిల్. నాకు సన్ను లేరమ్మ, ఓన్లీ డాటర్. వేసుకున్నాక ఏం చేసుకోవాలి? ఒక అర్ధ గంట సేపు కూరను పట్టించుకోకుండా వదిలేయాలి. అర్ధ గంట సేపు పట్టించుకోవద్దంట. మరి గంట పట్టించుకోకపోతే ఏమైతుంది? ఏమున్నది, నీ ముఖం మాడిపోయినట్ట కూర మాడిపోద్ది. తెల్లగా కావడానికి ఒక మంచి చిట్కా మన ప్రవీణ్ గారు చెప్తారు, ఇప్పుడు వినండి. ఇలా నాజుగ్గా కావాలంటే ఏం చేయాలంటే, ఫ్రిడ్జ్ ఇలా మనకి ఎప్పుడైనా కూల్ డ్రింకులు ఉండి ఎండాకాలం పూట బాగా ఉక్కబోతుంటది కడుపులో మనకి. రైటే. గోగిలో మూత తీయాలి. తీసినాక బా ఎంత చల్లగా ఉన్నది కడుపులా. ఇలా చల్లగా ఉన్నప్పుడు కడుపులో కేలు వచ్చిన చల్లని నెస్సు ముఖానికి వస్తుంది, మనం తెల్లగా అవుతాం.
అబ్బా నేను కూడా తాగుతాం అలా. నేను కూడా తాగుతా. ఇగో మనం బర్రలను చెర్లా కొట్టుకోబోతాం, చెర్లా కొట్టుకోపోయి బాగా కడుగుతాం, కడిగి బయటికి తీసుకొస్తాం. అందులో అలానే ఉంటుంది కానీ తెల్లగైతుందా? సరేనండి, ఈ రోజు మా వంట కార్యక్రమానికి ఒక లెటర్ వచ్చిందండి. అందులో క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చదివి నేను మీకు చెప్తాను, మీరు ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎర్రగడ్డ నుంచి ఆసియా, తను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా అబ్బాయి అన్నం తినట్లేదండి స్కూల్ నుంచి వచ్చినాక, మా అబ్బాయి అన్నం తినాలంటే నేను ఏం చేయాలి అని. ఏం లేదు, వేడి వేడిగా గిట్ట గంట కాల్తామా, గిట్ట గంట కాల్చినాక ఇట్ట వాత పెడితే వాడేది. అబ్బకమ్మగా వాసన వస్తుంది, నీకు రాదు, నీకు సర్దిలేసింది. మనం నువ్వా వండేది? నేను కొత్తిమీర. నువ్వు నాకు చెప్తానేమైంది, నువ్వు యాంకర్వి. ఇగో కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా ఇలా విడిచి ఇలా 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 నీ శైలు రెండు ఇచ్చి దీనికి నా పెడతా. వేసుకున్నాక గీ ఎర్రగునే చూసినావు, గీ రెండు ఈ మీద వేసుకోవాలి. వేసినాం కదా, ఇక గట్టి కలిపినాక ముద్దకు ముద్ద అవుతుంది. ముద్దకు ముద్ద అయినాక బొద్దింక పడదని అంత ఆత్రం చెప్తానవా, దాన్ని చంపుతాను. నా దగ్గర మంచి ఐడియా ఉన్నది, బొద్దింకల మందు, బొద్దింకల మందు. ఈ బొద్దింకల మందు ఉంది కదా, దీన్ని ఇందులో కలపకుండా బొద్దింక చచ్చిపోయా. ఇక తిను, మీరే తిను. ఈ వాటర్ బాటిల్ ఉంటది, గిడ గట్టిగా తాగితే ఈ సల్లగా తాగాలి. పోయి ఉంటదన్నీ. వెరీ గుడ్, హ్యాపీగా నవ్వుకున్నాం, థ్యాంక్ యూ సో మచ్.